అగో గట్లంటున్నావేందే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే ఆ ఏంది నీకేం ఏర్పడతాంది ఎన్నడన్నావ్ ఏం కథ ఈ జాగను తొవ్వ గొల్పిస్తాంటివి దాన్ని వట్టించుకుంటే లేకపాయే ఆ కొవ్వరి పాడగాను లేనిపోని మాటలు తిట్టవట్టే దాని ఇంట్లో కంపగొట్ట ఉన్ను అంటే ఆపమంటావా దాని మాటలకు నన్ను ఏందే ఎప్పుడు రపరప పడతావేందే ఏడ మనసున మట్టకుంటా మొన్న సర్పంచ్ అప్పు కలిస్తే నలుగురు పెద్ద మనుషులను తోలుకొని రమ్మన్నాడు మనం అనంగా ఊరు కత్తారాలు అలా కేడ పని పడ లేదా అబ్బో పిల్లగాడు ఊళ్ళేని ఒక్కనే ఉన్నావు వాళ్ళను విలువంగానే ఎంబడ ఊరు కత్తరా పెద్ద మనుషులను పని ఉంటే ఎంబడ పెట్టుకొని తీసుకొచ్చుకోవాలి నీళ్ళు నీకేనా మనిషి చెప్తే అర్థం చేసుకోవా ఇయ్యల పోయి తోలుకత్తాగు అబ్బా నీ మిడిగుడ్ల మొల్లారని దెంప గజ్జు అంటి ఏం పది గంట మొక్కందానా మొగన్ నన్నుడు గదివే మాటలా అబ్బో మొగోడు నీ సంగతి నాకు మా తెలుసు కానీ పో నీకెంత చెప్పిన బుద్ధి రాదే ఏం చూసుకుంటా పోతున్నావే బర్రమకందానా చెప్పు పెడితే అంగంగి అంగంగి చూసుకుంటా పోతుంది ఈ తొమ్మంట బాబుడు ఎక్కువ అంటే ఇంత చూసుకుంటా పోతుంది పెద్ద బిట్టల కండ్రు పెట్టుకొని గుడ్ర కూపోలే ఏందేవో కోరి ఊకున్న కొద్ది మాటలు బాగా మాట్లాడతానో కన్ను ఎత్తికెక్కి నాలే రే బాగా రాదు నీదెంతున్నదో నాదెంతున్నదో కొడిపించుకుందాం ఏందో పైసా బాగుందని అవతలేమేందే నీ రూబాబు కాగి పెట్ట ఎటువంటి అనే మాట్లాడతానే గింతు చింతన మానే నీకు మనుషులు కళ్ళ కనబడతలేరానే నీ ఇంటికి తరక తినస్తానవా ఏంది నువ్వు గిసోడి బౌరు పుల్లని కొట్టదని కాబట్టి నీ మొగడు ఇచ్చిపెట్టి ఏదో వీకిండు అయ్యా ఏంద నువ్వు రామగారి గురించి మాట్లాడేది నీ మొగడైనా కమ్మటోడా బయట ఎన్ని కథలు పడుతున్నా నీకు ఎరికేనా నీ లగ్గం కాకముందు నుంచి చూస్తున్నాను ఏవలే సంటాలని నన్ను ఎరవదా అబ్బా ప్రతిపద ఫలాలు వండితే తెల్లారు లగదల్లారు లేదట ఇది నాకు నీతులు చెప్తాంది అల్లా ఓ పౌరక్క మా సీనియర్ రాని మా సీనియర్ చిన్న నీ సంగతి చెప్తా అర్థమైతుందా ఏంటి చిన్నత్తమ్మ ఏంటి లొల్లి మీ అత్తకు ఇంట్లోనే తెలుస్తలేదు బయట తెలుస్తలేదు అనే గింత నెగలనేసమానే చూస్తే మనసుల్ని అత్తమ్మ ఆ సంగతి నీకు ఎరికే కదా నువ్వు ఏదో పట్టించుకోవడానికి పోతున్నావు కదా పోజరా నా ముఖం చూసుకో ఎట్లా నెగులుతానమో ఏమోనే ఈ కొజ్జ దాంతో నీకైతే ఇంట్లో లెవెల్ బయట లెవెల్ కలగదు నువ్వు ఏమంటే మేము ఎలా కలగకుంటాను ఏం చెప్తాను పైగా నడవది నడవకమో నచ్చింది కూడా అనుడే నన్ను ఇప్పుడు తమ్మి ఇప్పుడు వస్తున్నాక రా కూసో అక్క నీకేం కట్ట వచ్చింది ఎన్నెళ్ళి ఈ పొయ్యి మీద చేయబడుతుందే వంట ఏం చేయమంటావు రా తమ్మి సత్యం 15 రోజుల నుంచి వాటి హర్షానికి షర్లు కుంటలు అన్ని నిండి రోడ్లు అన్ని కొట్టుకపోయాయి వారం రోజులు అవుతుంది గాసోనికి బుక్కు చేస్తే గ్యాసు రాకపోయా ఏం రాకపోయా తొవ్వ సక్కగా లేక రాకపోకలు బంద్ అయినాయి 4 రోజుల నుంచి ఒక అట్ల పోయి మీద అండుతా అన్న అవి చక్కగా మండుతలేవి ఏమైతలేదట్టయితలేదు అయ్యో గట్లనా అక్క నా దగ్గర 2 సిలిండర్లు ఉండే నువ్వు చెప్తే తీసుకురాపోదునా నిన్ననే ఒక సిలిండర్ అమ్మి తాక్కుంటే వస్తాననే రోజు పనికి పోదామంటే అంత ముసురేనే నీ తాగుడు గంగలమోను నువ్వు ఉన్న సిలిండర్ అమ్ముకోని కల్లావు తావురా నీ పెన్నం ఏమనలేదారా నా పెన్నం ఎక్కడ ఉంది అక్క అది తల్లి గారింటికి పోయి 4 రోజులే బాబు అడ్డం వచ్చి అది దాటకుండా ఉండుట్లా అది అక్కడనే ఉంది ఈ సిలిండర్ ఏం చేయాలని అమ్ముకొని తాగుతుందనే అయితే కానీ ఎప్పుడు తినచ్చినో ఏం కథనో రా తమ్మి చేతులు కడుకో అన్నం పెడతా సరే అక్క బాబు ఎప్పుడొచ్చినవే ఇప్పుడే వచ్చిన బిడ్డ నువ్వు నాకు కళ్ళల్లా కనబడుతున్నావు అని నిన్ను చూసిపోదామని వచ్చిన నేను మంచినే ఉన్నానే అమ్మకి ఇట్లా మంచి ఉన్నరానే అమ్మ ఎక్కడిది బిడ్డ ఇంకా ఆగవుతల్లే ఉంది ఏంది ఇంకా బాగవుతల్లే ఉందా వాగు దగ్గరంక అదే వస్తుంది కానీ నీ తాగుడు పాడగాను ఈ తాగుడు అయితే మారటట్లేవు అది అమ్మగారింటి మోక ఆగటట్లేదు సరే కానీ కాసిందు కడకచ్చుకుపో బువ్వ దిందు సరే బిడ్డ ఎన్నడు మార్తావో ఏమో